రాయ్చోటు నియోజకవర్గం ఈ నియోజకవర్గం గురించి క్లుప్తంగా రెండే రెండు మాటలు చెప్పాలి అనంటే తాగునీటి కోసం సాగునీటి కోసం అల్లాడుతూ ఉన్న నియోజకవర్గం ఏదైనా ఉంది అనంటే ప్రథమ స్థానంలో ఉండే నియోజకవర్గం ఈ నియోజకవర్గం రాయలసీమనే వెనకబడిన ప్రాంతం అయితే ఆ వెనకబడిన రాయలసీమలో అత్యంత వెనకబాటుకు గురైన ప్రాంతం ఏదైనా ఉంది అని అంటే అది ఈ రాయచోటి అని కూడా చెప్పవలసిన అవసరమున్న నియోజకవర్గం ఇది కానీ ఇక్కడ ప్రజలకు మాత్రం ఆ దివంగత నేత ఆ ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు నాన్నగారంటే అత్యంతంగా ప్రేమించే ప్రాంతం ఏదైనా ఉంది అని అంటే అది కూడా ఇదే రాయిచోటి అని కూడా గర్వంగా ఈ వేదిక మీద నుంచి నేను చెప్తా ఉన్నా నాన్నను ప్రేమించారు మీ బిడ్డగా నన్ను దీవించారు ఎల్లప్పుడూ మీ ఆప్యాయతలకు రుణపడి ఉంటానని చెప్పి ఈ వేదిక మీద నుంచి మరొక్కసారి తెలియజేస్తా ఉన్నాను నాన్నగారి హయాంలో ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఈ ప్రాంతం దుస్థితిని చూసి త్రాగడానికి నీళ్ళు లేని దుస్థితిని చూసి వెలగల్లు వెలగల్లు రిజర్వాయర్ కట్టారు రాయచోటులో ఇవాళ ఔటర్ రింగ్ రోడ్డు ఉంది అని అంటే ఆ తర్వాత ఆ రింగ్ రోడ్డు కట్టిన వ్యక్తి కూడా ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఆ తర్వాత నాన్నగారు చనిపోయారు చనిపోయిన తర్వాత మళ్ళీ కథ మొదటికి మళ్ళీ రాయచోటి గురించి పట్టించుకోవాలి అన్న ఆలోచన చేసిన ముఖ్యమంత్రులు ఒక్కరంటే ఒక్కరు కూడా కనపడని పరిస్థితి ఈ పదేళ్ళగా చూస్తూనే ఉన్నాం చివరకు కాసేపటి కిందట మన మున్సిపల్ చైర్పర్సన్ నా దగ్గరికి వచ్చినప్పుడు అన్న నాతో మాట్లాడుతూ ఉన్నాడు ఇదే రాయచోటి నియోజకవర్గంలో అభివృద్ధి కోసం ఆ రోజుల్లో డబ్బు అడిగితే నువ్వు మా పార్టీ జెండా మార్చేయి మూడు కోట్లు ఇస్తాం డబ్బు రాయచోటికి అభివృద్ధి కోసము అన్న పరిస్థితులు చెప్తా ఉన్నాడు ఆ రోజు మూడు కోట్లు ఇస్తాము అని చెప్పినారు రాయచోటి అభివృద్ధి కోసం ఈరోజు అడక్కపోయినా కూడా ఆరు నెలలు కూడా తిరక్క మునిపే ఇదే రాయచోటి నియోజకవర్గానికి ఈ ప్రాంతం అభివృద్ధి కోసం అక్షరాల రెండు వేల కోట్ల రూపాయల పైచలకు ఖర్చు పెడతా ఉన్నాము అని అంటే సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తూ ఉన్నాను ఈ ప్రాంతం మీద ఉన్న ప్రేమను ఇక్కడ గత ప్రభుత్వ హయాంలో గొంతు తడుపుకోవడానికి మామిడి తోటలు కాపాడుకోవడానికి నానా అగసాట్లు పడిన పరిస్థితులు మన కళ్ళ ఎదుటినే కనిపించాయి కానీ మీ అందరి ఆశీర్వాదం వల్ల దేవుడి దయ వల్ల ఈరోజు మనందరి ప్రభుత్వం అధికారం లేకొచ్చింది మనందరి ప్రభుత్వం ఈరోజు అధికారం లేకొచ్చింది కాబట్టి చెప్తా ఉన్నా ఆ రోజు మీరు పడిన బాధలు నేను చూసా ఆ రోజు నేను అన్నాను మీ కష్టాన్ని నేను చూశాను మీ బాధలు నేను విన్నాను మీ అందరికీ మాట ఇస్తున్నాను నేను ఉన్నాను అని చెప్పి నేను ఆ రోజు మాట చెప్పాను అని మీ అందరికీ ఈరోజు గుర్తు చేస్తా ఉన్నా ఈ చిన్న మాట మేరకు మీ కష్టాలను తీర్చడానికి మీ బిడ్డ ఇవాళ చాలా కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ ఉన్నాం జిఎన్ఎస్ఎస్ గాలేరు నగరి సృజల సమంతి యాభై యాభై ఆరవ కిలోమీటర్ల వద్ద వేంపల్లి మండలంలో పాములూరులో రెండు వేల క్యూసెక్ల నీటిని లిఫ్ట్ చేసి కాలేటి వాగు రిజర్వాయర్కు తీసుకువెళ్తా ఉన్నాం ఆ కాలేటి వాగు రిజర్వాయర్ను సామర్థ్యాన్ని పాయింట్ రెండు రెండు టీఎంసీల దగ్గర నుంచి ఒకటి పాయింట్ రెండు టీఎంసీలకు పెంచబోతూ ఉన్నాం ఆ కాలేటివాగ రిజర్వాయర్ నుంచి రెండు బ్రాంచ్ కాలువల ద్వారా నీటిని ఒక పాయలో నాలుగు వందల యాభై క్యూసెక్కులతో చక్రాయపేట లక్కిరెడ్డిపల్లి రామాపురం మండలాలకు వెళ్తుంది రెండో పాయ ద్వారా పదహైదు వందల యాభై క్యూసెక్కుల నీరు ఎన్పి కుంటలు హెచ్ఎన్ఎస్ఎస్ సృజల స్రవంతి నాలుగు వందల డెబ్భై మూడవ కిలోమీటర్ల దగ్గర కలుపుతాం ఆ నీటిని నాలుగు వందల ఎనభై ఐదవ కిలోమీటర్ వద్ద వెలుగల్ రిజర్వాయర్కు ఇస్తాం ఆ తర్వాత హెచ్ఎన్ఎస్ఎస్ నుంచి రాయచోటిలోని శ్రీనివాసపురం రిజర్వాయర్లకు నీళ్లు తీసుకెళ్తాం ఆ తర్వాత నీటిని చిత్తూరు జిల్లాలోని అడవిపల్లి రిజర్వాయర్కు అక్కడి నుంచి చిత్తూరు జిల్లాలోని పీలేరు చిత్తూరు నియోజకవర్గాలకు అందిస్తాం దీనివల్ల రాయచోటి తంబల్లిపల్లి పీలేరు చిత్తూరు నియోజకవర్గాలకు మేలు జరిగే పరిస్థితి దీనివల్ల ఉత్పన్నమవుతుంది జిఎన్ఎస్ఎస్ నుంచి హంద్రీనియు కాలువలు కలపడం వల్ల నీవ నుంచి తీసుకుపోవాల్సిన నీరు ఆ మేరకు తగ్గుతాయి కాబట్టి చిత్తూరు జిల్లాలోని మిగిలి ఉన్న ప్రాంతాలు మదనపల్లి పలం పుంగనూరు కుప్పం నియోజకవర్గాలకు కూడా మేలు జరుగుతుంది కారణం సగం లోడు హంది నీవ మీద తగ్గుతుంది కాబట్టి అక్షరాల ఈ ప్రాజెక్టు కోసం పన్నెండు వందల డెబ్బై రెండు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఉన్నామని చెప్పి ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను ఇదే వెలగల్లు రిజర్వాయర్లు ఇన్ని వరదలు వచ్చినా కూడా ఇన్ని నీళ్లున్నా కూడా వెలగల్లకు నీళ్లు రాని పరిస్థితి మన కళ్ళ ఎదుటినే కనిపిస్తూ ఉంది ఈ పరిస్థితులన్నీ కూడా పూర్తిగా మార్చాలి అనే ఉద్దేశంతో ఇంతింత సొమ్ములు ఖర్చు పెట్టే కార్యక్రమం చేస్తా ఉన్నాం వెలగల్లు రిజర్వాయర్ ద్వారా పాయింట్ ఫోర్ పాయింట్ నాలుగు టీఎంసీల నీటిను ఎత్తిపోయడానికి ఒక లిఫ్ట్ నిర్మిస్తూ ఉన్నాం దీని ద్వారా గాలివీడు రాయచోటి మండలాల్లో చెరువులను నింపుతాం దీనికోసం అక్షరాల ఎనభై ఆరు పాయింట్ ఐదు కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతా ఉన్నామని ఈ వేదిక మీద నుంచి సగర్భంగా తెలియజేస్తా ఉన్నాను సంబేపల్లి మండలంలో చెరువు ముందరపల్లిలో పెద్ద చెరువుకు జరికోన నుంచి నీటిని ఎత్తిపోయడానికి అక్షరాల నలభై కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతా ఉన్నామని చెప్పి వేదిక మీద నుంచి సగర్వంగా తెలియజేస్తా ఉన్నా ఇదే జరికోనలో ప్రాజెక్టు కోసం అని చెప్పి జరికోన ప్రాజెక్టు కోసమని గతంలో పాదయాత్రలు చేసిన పట్టించుకునే పరిస్థితి కూడా ఇదే రాయచోట్లో చూసాం రాయచోటి పట్టణ అభివృద్ధి కోసం తాగునీటి పైప్ లైన్ల వ్యవస్థ కోసం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం అక్షరాల మూడు వందల నలభై కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతా ఉన్నామని చెప్పి ఈ వేదిక మీద నుంచి సగర్వంగా తెలియజేస్తా ఉన్నా ఇక్కడే గతంలో చంద్రబాబు నాయుడు గారు మన మున్సిపల్ లాక్కునే దాని కోసం ఆయన ఇచ్చిన ఆఫర్ నువ్వు వచ్చేసేయి మూడు కోట్లు ఇస్తా రాయచోటికి అన్న వ్యక్తి ఈరోజు అడక్కపోయినా ఇదే రాయచోటికి త్రాగునీటి పైప్ లైన్ల కోసం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం పట్టణ అభివృద్ధి కోసం మూడు వందల నలభై కోట్ల రూపాయలు ఇవ్వబోతా ఉన్నాడు మీ బిడ్డ అని ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నా ఇదే రాయచోటి పట్టణంలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఉంది ఈ కమ్యూనిటీ సెంటర్ హాస్పిటల్ సిహెచ్సి హాస్పిటల్ యాభై పడకల హాస్పిటల్ ఈ యాభై పడకల హాస్పిటల్ను అడక్కపోయినా కూడా దీనిని వంద పడకల హాస్పిటల్ను చేయబోతా ఉన్నాం దీనికోసం అక్షరాల ఇరవై మూడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతా ఉన్నామని సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాం కొత్తగా ఏర్పాటు చేసిన గ్రామ వార్డు సచివాలయాల కోసం పదకొండు పాయింట్ ఐదు ఐదు ఖర్చు చేయబోతా ఉన్నాం నియోజకవర్గంలో సిసి రేట్ల కోసం పదహైదు పాయింట్ ఐదు రెండు కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతా ఉన్నాం రాయచోటి అసెంబ్లీ నియోజకవర్గంలో మురుగు కాలువలు ఓపెన్గా లేకుండా సిమెంట్ పలకలతో వాటిని మూసివేసే కార్యక్రమం కోసం అక్షరాల ముప్పై ఒక్క ముప్పై ఒక్క కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేయబోతా ఉన్నామని వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాం ఇది కాక ఇదే రాయచోటికి సంబంధించి జిల్లాలో పోలీస్ కార్యాలయం నిర్మించుటకు ఇరవై కోట్ల రూపాయలతో శంకుస్థాపన ఈరోజు జరిగింది రాయచోట్లో డిఎస్పి ఆఫీస్ మరియు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ మంజూరు చేశారు మైనారిటీ వెల్ఫేర్కు సంబంధించి రెండు రెసిడెన్షియల్ స్కూల్స్ ఇక్కడే రాయచోటిలోనే ముప్పై ఆరు కోట్ల రూపాయలు కూడా మంజూరు చేస్తున్నాము అని చెప్పి సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను ఇక్కడ ఇదే నియోజకవర్గంలోనే మీ అందరికీ బాగా గుర్తుండే ఉంటుంది ఎన్నికల వేళ నేను ఇంకొక మాట ఇచ్చా ఆ ఇచ్చిన ఆ మాటను కూడా నెరవేరుస్తూ ఈరోజు ఆ రోజు ఎన్నికలప్పుడు నేను చెప్పా రాయచోటిలో ఏదైతే ఎప్పటి నుంచో వక్ఫ్ బోర్డు మరియు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మధ్య మధ్య వివాదంగా ఉన్న నాలుగు ఎకరాల స్థలమును ముస్లింల అభ్యున్నతి కోసం వక్ఫ్ బోర్డుకు ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది రేపటికల్లా కార్యక్రమం పూర్తి చేస్తానని చెప్పి మీ అందరికీ కూడా ఇదే వేదిక మీద నుంచి నేను మాట చెప్తా ఉన్నాను ఇదే రాయచోటిలో పక్కన జూనియర్ కాలేజు మరియు హై హై స్కూల్ రెండు కలిపి వాడుకుంటా ఉన్న హై స్కూల్ గ్రౌండ్ను కూడా ఊరికే వదిలిపెట్టం రెండు కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ ఉన్న దానికోసం అతి ఆధునిక అతి ఆధునిక ప్లే గ్రౌండ్గా దాన్ని అభివృద్ధి చేస్తామని కూడా ఈ సందర్భంగా మాటిస్తా ఉన్నాను ఇవాళ ఇదే రాయలసీమకు సంబంధించి పరిస్థితులు ఏము ఎలా ఉన్నాయి రాయలసీమ ప్రకాశం నెల్లూరు జిల్లాలకు సంబంధించిన పరిస్థితులు ఎలా ఉన్నాయని ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్న పరిస్థితుల్లో కూడా ఇవాళ మనం ఉన్నాం ఈ ప్రాంతం పరిస్థితి ఎలా ఉంది అని అంటే ఈ ఏడాది శ్రీశైలంలో వచ్చాయి ఎనిమిది సార్లు గేట్లు ఎత్తాం ప్రకాశం బ్యారేజీ నుంచి దాదాపుగా ఎనిమిది వందల టీఎంసీల నీళ్లు సముద్రం పాలయ్యింది ఇన్ని రోజులు కృష్ణానది నిండుగా ప్రవహించినా సరే రాయలసీమలోని ప్రాజెక్టులు మాత్రం నిండని పరిస్థితి కనిపిస్తూ ఉంది ఆశ్చర్యం కలిగించే విషయాలు గండికోటలో పూర్తి సామర్థ్యం ఇరవై ఏడు టీఎంసీలు అయితే ఇంతగా వర్షాలు పడి ఇంతగా పైనుంచి నీళ్ళు వచ్చినా కూడా నింపగలిగింది ఎంత అంటే కేవలం పన్నెండు టీఎంసీలు మాత్రమే నింపగలిగాం చిత్రావతి దాని కెపాసిటీ ఎంత అంటే పది టీఎంసీలు నింపగలిగింది ఎంత అంటే కేవలం ఆరు టీఎంసీలు మాత్రమే బ్రహ్మం సాగర్ పదిహేడు పాయింట్ మూడు టీఎంసీల కెపాసిటీ నింపగలిగింది ఎంత అంటే కేవలం ఎనిమిది టీఎంసీలు మాత్రమే నింపగలిగే అద్వానమైన పరిస్థితి ఇలా రిజర్వాయర్లు ఉన్నా నింపుకోలేని పరిస్థితిలో ఇవాళ రాయలసీమ ప్రకాశం నెల్లూరు జిల్లాల్లో ఉన్న ప్రాజెక్టుల పరిస్థితి దారుణంగా ఉంది కాలువలు సరిగ్గా లేకపోవడం క్యారియింగ్ కెపాసిటీ ఆఫ్ ద కెనాల్స్ కెనాల్స్లో కాలువల్లో నీళ్ళు తీసుకొని పోయే కెపాసిటీ లేకపోవడం ఆరండా డబ్బులు ఇవ్వకపోవడం వల్ల ఈరోజు నీళ్లు ఉన్న డ్యాముల్లో నింపుకోలేని పరిస్థితిలో ఇవాళ రాయలసీమ ప్రకాశం నెల్లూరు జిల్లాలో కనిపిస్తూ ఉన్నాయి ఇదే రా ఇదే అండ్ ఆర్ కింద తరలించాలి అని అంటే మన ప్రభుత్వం వచ్చి కేవలం ఆరు నెలలైంది ఇదే అండ్ ఆర్ కింద తరలించాలి అని అంటే సర్వేలు జరగాలి ఎస్టిమేట్స్ తయారు కావాలి హౌస్ సైడ్స్ అలాట్మెంట్ జరగాలి స్ట్రక్చరల్ ఎవాల్యుయేషన్స్ జరగాలి పేమెంట్ ఫర్ రీలోకేషన్ చేయాలి ఇవన్నీ చేయాలి అంటే ప్రొసీజర్ ప్రకారం చేయాలి అంటే కనీసం ఎనిమిది నుంచి పది నెలలు పడుతుంది ఈ పనులన్నీ కూడా గతంలో గన చేసి ఉన్నింటే ఈ పాటికి రాయలసీమలోని ప్రాజెక్ట్లకు ప్రాజెక్టులకు కాస్త కూస్తో డబ్బులు గన కేటాయింపులు చేసి ఉంటే ఈ పాటికి నిండు కొండల్లా రాయలసీమలో ఉన్న ప్రాజెక్టులన్నీ కనిపించేటివి ఆర్ అండ్ ఆర్ పూర్తి చేసి ఆ కాలువల సామర్థ్యం కెపాసిటీ పెంచి ఉన్నింటే ఈ రాయలసీమ ప్రాజెక్టులు ప్రకాశం నెల్లూరు జిల్లాలో ఉన్న ప్రాజెక్టులు దశ దిశ రెండు కూడా మారిపోయి ఉన్న పరిస్థితి కనిపించేది ఇటువంటి పరిస్థితిని కూడా పూర్తిగా మార్చబోతా ఉన్నామని చెప్పి ఈ వేదిక మీద నుంచి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఇదే రాయలసీమల జిల్లా ఇదే ప్రకాశం నెల్లూరు జిల్లాలకు సంబంధించి కృష్ణానది వరద వచ్చేది కేవలం నలభై యాభై రోజుల కన్నా మించని పరిస్థితి కనిపిస్తూ ఉంది కేవలం ఆ నలభై యాభై రోజుల్లోనే వరద వస్తే ఆ వరద వచ్చినప్పుడు రాయలసీమలోని ప్రతి డ్యాము నిండాలి ప్రకాశం నెల్లూరు ప్రాజెక్టు నిండాలి దీనికోసం ఏం చెయ్యాలి అని చెప్పి ఆలోచనలు జరిగాయి ఆరు నెలల్లో దీని ముందడుగులు వేస్తూ వరద జయాలు వచ్చే రోజుల్లో పోతిరెడ్డి పాడు సామర్థ్యాన్ని ప్రస్తుతం ఉన్న నలభై నాలుగు వేల క్యూసెక్ల నుంచి ఎనభై వేల క్యూసెక్లకు తీసుకుపోతూ ఉన్నాము అని చెప్పి సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను తెలుగు గంగ పదకొండు వేల ఐదు వందల క్యూసెక్ల నుంచి పద్దెనిమిది వేల క్యూసెక్కులకు పెంచబోతా ఉన్నామని చెప్పి సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నా కేసీ కెలాల్ నిప్పుల వాగు ప్రస్తుతం ఉన్న పన్నెండు వేల ఐదు వందల క్యూసెక్ల నుంచి ముప్పై ఐదు వేల క్యూసెక్కులకు పెంచబోతా ఉన్నామని ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నా ఎస్ఆర్బీసీ మరియు జిఎన్ఎస్ఎస్ గాలేరు నగరీ సృజన సేవంతి ఇరవై ఒక్క వేల ఏడు వందల క్యూసెక్కుల నుంచి ముప్పై వేల క్యూసెక్లు కూడా పెంచబోతా ఉన్నామని సగర్భంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నా హంద్రీ నీవ కెపాసిటీ రెండు వేల రెండు వందల క్యూసెక్ల నీళ్లు కూడా పోని పరిస్థితి దాని అక్షరాల ఆరు వేల క్యూసెక్లు కూడా పెంచబోతా ఉన్నామని సగర్భంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నా అవుకు నుంచి గండికోటకు ఇరవై వేల క్యూసెక్ల నుంచి ముప్పై వేల క్యూసెక్లకు పెంచబోతా ఉన్నామని చెప్పి వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను గండికోట నుంచి వెళ్ళే కాలువల సామర్థ్యాన్ని నాలుగు వేల నుంచి ఆరు వేల క్యూసెక్లకు పెంచబోతా ఉన్నాం గండికోట నుంచి చిత్రావతికి పంపే నీళ్లు రెండు వేల నుంచి నాలుగు వేల క్యూసెక్లకు పెంచబోతా ఉన్నాం గండికోట నుంచి పైడుపాలెం ప్రాజెక్టుకు పోయే నీళ్లు వెయ్యి క్యూసెక్కుల నుంచి పదహైదు వందల క్యూసెక్ల మధ్యలో పెంచబోతా ఉన్నాం మధ్యలో గండికోట దిగువన మరో ఇరవై టీఎంసీల రిజర్వాయర్ ప్రతిపాదనలు కూడా తయారవుతా ఉన్నాయి చెయ్యమని చెప్పి కూడా చెప్పడం జరిగిందని చెప్పి కూడా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తూ ఉన్నాను ఈ పనులన్నిటి కోసం అక్షరాల ఇరవై మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అని చెప్పి అధికారులు నా దగ్గరికి వచ్చి చెప్పినప్పుడు ఆ అధికారులకన్న మాట నేను ఒక్కటే ప్రాజెక్టులు నిండాలి రైతుల కోసం ఎంత చేసినా కూడా తక్కువే యుద్ధ ప్రాతిపదికన ప్రతిపాదన తయారు చేయండి అని చెప్పి అధికారులకు ఆదేశాలు జారీ చేశాం ఎక్కడైతే మనసు ఉంటుందో ఎక్కడైతే మంచి మనసు ఉంటుందో అక్కడ దేవుడు దయ ఉంటుంది ప్రజల చల్లని దీవెనలు ఉంటాయి మీ అందరి చల్లని దీవెనలతో దేవుడి దయతో ఈ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పి సగర్వంగా ఈ వేదిక మీద నుంచి వినయంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా ఇవాళ నేను మీ అందరితో కోరేది ఒకటే ఇటువంటి ప్రాజెక్టులు ఉన్నాయి రాయలసీల ప్రాంతంలో బతుకుతూ ఉన్నాం నీళ్లు రాని పరిస్థితి చూస్తూ ఉన్నాం కృష్ణానది పరిస్థితి ఎలా ఉందో రోజు చూస్తూ ఉన్నారు కృష్ణానదికి ఏదైతే శ్రీశైలంకు నీళ్ళు వచ్చే పరిస్థితి ఏదైతే ఉంటుందో ఆ నీళ్ళ పరిస్థితి ఎలా ఉంది అని అంటే నలభై ఏడు సంవత్సరాల సీడబ్ల్యూసీ రికార్డ్స్ తిరిగేస్తే శ్రీశైలంకు నీళ్ళు వచ్చేటి కృష్ణానది ఎంత అంటే కేవలం పన్నెండు వందల టీఎంసీలు మాత్రమే నలభై ఏడు సంవత్సరాల రికార్డు అదే రికార్డు పది సంవత్సరాలకే లెక్క కడితే పన్నెండు వందల టీఎంసీల నుంచి అది కేవలం ఆరు వందల టీఎంసీలకు పడిపోయిన పరిస్థితి అదే సిడబ్ల్యూసీ రికార్డులు కృష్ణానది నీళ్లు శ్రీశైలంకి ఎన్నొస్తున్నాయని ఐదు సంవత్సరాలకు సంబంధించి రికార్డు తిరిగేస్తే ఆ ఆరు వందల టీఎంసీలు కూడా నాలుగు వందల టీఎంసీలకే పడిపోతూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ఈ పరిస్థితిని మార్చడం కోసం ఏం చెయ్యాలి అని చెప్పి ఆలోచన చేసినప్పుడు మరోవైపున గోదావరి నది మూడు వేల టీఎంసీల నీళ్లు సముద్రం లేకపోతా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ఆ మూడు వేల నీళ్లు టీఎంసీల నీళ్లు సముద్రం లేకి గోదావరి నుంచి పోతా ఉన్న ఆ నీటిని రాయలసీమకు తీసుకొచ్చే కార్యక్రమం మధ్యలో బొల్లేపల్లి ప్రాజెక్టును తీసుకొచ్చి గుంటూరు జిల్లాను కూడా సస్యశ్యామలం చేసే కార్యక్రమం గుంటూరు జిల్లా ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లా రాయలసీమకు ఇక కరువు అనేది ఎప్పుడూ కూడా రాకుండా చేయడం కోసం గోదావరి నీళ్లను బొల్లేపల్లి బొల్లేపల్లి నుంచి బనకచల్లకి తీసుకొచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ ఉన్నాం అక్షరాల దీనికోసం అరవై వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అని చెప్పి కూడా అధికారులు చెప్పడం జరిగింది దానికోసం కూడా ప్రణాళికలు తయారు చేసి అడుగులు ముందుకు వేయడానికి సిద్ధపడతా ఉన్నాడు మీ బిడ్డ మీ అందరినీ కూడా నేను కోరేది ఒకటే ఇటువంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు చేయడానికి మీ బిడ్డ నడుం బిగించాడు మీ బిడ్డకు మీ దీవెన్లు కావాలి మీ బిడ్డకు దేవుడి దగ్గర మీ ప్రార్థనలు కావాలి మీ అందరి చల్లని దీవెనలతో దేవుడి దయతో ఇవన్నీ కూడా గొప్పగా చేసి మళ్ళీ మీ దగ్గరికి వచ్చి అమ్మ ఇవన్నీ నేను చేశాను ఇక మీ ఆశీస్సులు మీ దీవెనలు ఎల్లప్పుడూ నాపై ఉంచండి అని చెప్పి అడిగే పరిస్థితి దేవుడు నాకు ఇవ్వాలని చెప్పి మీ అందరితో కూడా కోరుకుంటూ దేవుణ్ణి కూడా ప్రార్థిస్తూ మీ చల్లని దీవెనలకు ఆప్యాయతలకు సదా నాపై ఉంచాలి అని చెప్పి కోరుతూ ఆప్యాయతలు చూపిస్తున్నందుకు ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మకు ప్రతి అవ్వ ప్రతి తాతకు ప్రతి సోదరుడికి స్నేహితుడికి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను